గవర్రాజు గారు ఈ రోజు సంపాదన 35 రూపాయల 55 పైసలు ఆహా ఆహా అందరకన్నా నువ్వే ఎక్కువ తెచ్చావయ్యా అందుకే నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది కల్తీ లేని గేదె పాల లాంటి కుర్రాడివని నువ్వు నాలాగా పెద్ద లెవెల్లోకి వచ్చేస్తావయ్యా థాంక్స్ అండి వయసులో ఉన్నప్పుడు గొడ్డులాగా కష్టపడి ఓ గేదెని కొని దానికి గంగమ్మ అని పేరు పెట్టుకున్నాను ఇదే బాగుందండి ఇది రోజుకి 2 లీటర్ల పాలు ఇచ్చేది ఓహో దాంట్లో మరో 2 లీటర్ల నీళ్లు పోసి అమ్మేవాడు గేదె మామ ఆ తర్వాత జమునమ్మ అని మరో గేదెని కొన్నాను ఇదిగో ఇది ఎలా ఉంది చాలా బాగుంది ఇది రోజుకి 3 లీటర్లు వచ్చేది ఏంటో వచ్చేది పాలా లేక రేయ్ చోటు ఖాళీ చేసి నీ గేదెలతో మకాం ఎత్తేమని చెప్పానా లేదా పురే నాగులు పాతికేళ్ళగా ఇక్కడ పాలు అమ్ముకుంటూ అందరితోనూ పాలు నీళ్ళ కలిసి బతుకుతున్నాను మున్సిపాలిటీ వాళ్ళ కూడా పైసా తేడా లేకుండా కడుతున్నాను గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఖాళీ చేయమని లేదు మరి నువ్వు గవర్నమెంట్ కు చేత కాకపోవచ్చురా నేను ఈ ఊరికి ఛాలెంజ్ మనగాడిని క్షణాల మీద ఖాళీ చేయిస్తా రేయ్ వీడిని వీడి గేదెల్ని ఖాళీ చేసి బడి కొనేంట్రా పీకాన్ అంటే దెబ్బ పైన కింద అబ్బా వినపళ్ళ చెవుడా పీకాన్ అంటే దెబ్బ పైన కింద అబ్బా you